நம்மது கொடிக்கால பைக்கு நம்மது கொடிக்கால லோபலிக்கு எதிரா உள்ள குர்ச்சிலோக்கு நம்மது ஆப்போசிட் டைரக்ஷனுக்கு வெள்ளண்டி நம்ம குர்ச்சிலோக்கு வெள்ளண்டி நம்மது எடவு காலனி கொடி காலனி ஃப்ரீ சேஸ்கொண்டு ஏ காலனி ஃப்ரீ சேஸ்கொண்டு ஆப்போசிட் டைரக்ஷனில் நம்மதிகா எடவ காலனி மோகாலனி பைக்கு லேபி சுவாசனை பீல்ச்சுக்கொனி நம்மதிகா அலா பக்கி அலா எடவ காலனி நம்மதி கிராஸ் சேசி கார்னரில் டயாக்னல்கா கூச்சுனி நம்மதிகா அலா பட்டுக்கொனி సో ట్రంక్ని 75 డిగ్రీ 65 డిగ్రీ యాంగిల్లో ఉంచి వెనక్కి జస్ట్ వీపుని వెనక్కి ఆనిస్తూ ఆ కార్నర్లో ఆనిస్తూ ఆ కంఫర్ట్ని పొందుతూ శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా అలా కూర్చొని ఎదురుగా కూర్చొని నెమ్మదిగా కుడివైపుకి తిరగండి, ఆసనని పైకి లేపండి, కిందకి దింపండి, కుడివైపుకి తిరగండి, కుడి భుజం మీదుగా వెనక్కి చూడండి, శ్వాసని పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ నెమ్మదిగా ముందుకు రండి, ఆసనం సర్దుకోండి, పైకి లేపి కిందికి కూర్చొని మళ్ళీ కొంచెం అలా కూర్చొని అలా ఎదురుగా చూస్తూ ఎడం భుజం మీద నుండి అలా వెనక్కి చూస్తూ ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్ ఇప్పుడు కావాలంటే కొంచెం ఇలా వెళ్ళి ఇంకా ఇలా చేసుకొని ఇంకా ఎడమ భుజం మీదుగా వెనక్కి ఛాతి ఆల్మోస్ట్ స్ట్రేట్గా ఉండాలి, అలా ఉంచి చేసేటువంటి పోచర్ నెమ్మదిగా అలా ఎడమ వైపుకి చూస్తూ శ్వాసను పీల్చుకోండి, నెమ్మదిగా ఆసనాన్ని పైకి లేపండి, కిందికి రా తీసుకురండి, నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేయండి, నెమ్మదిగా కుడి కాలుని ఇలా పట్టుకొని కుడి చేతితో పట్టుకొని నెమ్మదిగా లాగుతూ లెఫ్ట్ గ్లూటియస్ మీడియస్ అనేది ఫ్రీ అవుతుంది, నెమ్మదిగా అలా వదిలేస్తూ నెమ్మదిగా కాలుని కిందకి తీసుకురండి, నెమ్మదిగా వదిలేసేయండి, ఫ్రీ చేయండి, కాలుని ఫ్రీ చేయండి, నెమ్మదిగా అలా వెళ్ళి చేతుల నుంచి ఆ మూడు కాలుని పైకి లేపి మొదలు చూసుకోవాలి, చక్కగా చూసుకొని అలా పైకి లేపి నెమ్మదిగా కుడివైపుకి ఎడమవైపుకి అలా తిరుగుతూ కుడివైపుకి ఎడమవైపుకి తిప్పుతూ ఫ్రీగా తిప్పుతూ పద్మ మయూరాసనంలో మాత్రమే ఇలా తిప్పుతాం. సో ఇది పద్మ మయూరాసనం కంటే కూడా పవర్ఫుల్ పోర్చర్. శ్వాసను పీల్చుకొని వదిలేస్తూ మళ్ళీ వెనక్కి వచ్చి నెమ్మదిగా అలా కింద ఆనించి మీ వెయిట్ తీసుకోవాలి కుర్చీ. ఎవరైతే స్థూల కాయం ఉంటుందో కష్టం చేయాల్సిన అవసరం లేదు, భుజాలని ఫ్రీ చేయండి. నెమ్మదిగా మళ్ళీ ఆసనాన్ని ముందుకు జరిపి కాలుని ఫ్రీ చేస్తూ పెల్విక్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా శ్వాసని పీల్చుకొని వదిలేస్తూ నెమ్మదిగా వెనక్కి శుభ్రంగా కూర్చొని కాలుని ఫ్రీ చేసుకుంటూ భారద్వాజ ఆసనం ఒకసారి అలా లేచి కూర్చోలో కూర్చొని వెనక్కి కూర్చొని శ్వాసను పీల్చుకొని కొడి భుజం మీదుగా వెనక్కి చూడండి, ఆసనాన్ని పైకెత్తి మండాన్ని స్ట్రైట్గా ఉంచి కుడి భుజం మీదుగా ఎడమ భుజం కుడి భుజం ఒక లైన్లో ఉంటుంది అలా పక్కకి చూస్తూ ఏకం ద్వేహం ద్రేణు జతురం పంచమ షడమం సప్తమం. శరీరాన్ని వదులుగా వదిలేస్తూ తిరగండి, టెన్షన్ పడుతూ టెన్షన్ నింపుతూ తిరగకండి, శ్వాసని పీల్చుకోండి, నెమ్మదిగా వదిలేస్తూ ముందుకి చక్కగా మళ్ళీ కూర్చొని భరద్వాజ ఆసనం అలా ఆసనాన్ని పైకి లేపి మళ్ళీ ఎడమ భుజం మీదుగా వెనక్కి చూస్తూ ఇప్పుడు ఎడమ భుజం కుడి భుజాన్ని స్ట్రైట్ లైన్లో ఉంచి ఎడమ భుజం మీదుగా వెనక్కి చూస్తూ ఏకం ద్వేహం
त्रिणं चतुरं पञ्चमषडमं सप्तमं नम्मदिगा आसनानि वेनक्कि कूर्चोनि नम्मदिगा కాళ్ళని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఆయనకి కూర్చొని చేయిని ఫ్రీ చేసుకోండి, కాళ్ళని ఫ్రీ చేసుకోండి. భారద్వాజ ఆసనం, అర్ధమచ్చేంద్రియ ఆసనం, ధ్యానశిర ఆసనం. నెమ్మదిగా ఈ ఎడమ కాళ్ళని అలా నుంచి నెమ్మదిగా ఎడమ కాళ్ళని ఫ్రీ చేసుకోండి. శ్వాసను పీల్చుకోండి, వదిలేయండి. నమ్మ ఎడమ కాలు మీదకి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమ నెమ్మదిగా ఆడమ కాళ్ళని కిందకి తీసుకురండి. కాళ్ళని ఫ్రీ చేయండి. ఏ కుర్చీలోకి ఇలా వెళ్ళి ఇప్పుడే కాళ్ళని బయటికి తీసి అలా కూర్చొని కాళ్ళని వదులుగా చేసుకుంటూ ఫ్రీ చేసుకుంటూ నెమ్మదిగా నెమ్మదిగా కాళ్ళు కుర్చీ ఎదురుగా ఉంచి రెండు కాళ్ళని ఎదురుగా ఉంచి శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా రెండు మోకాళ్ళని వదులుగా చేసి ఫ్రీ చేసి హాయిగా కూర్చొని భుజాలని ఫ్రీ చేస్తూ అలా కాళ్ళని పైకి నెమ్మదిగా శ్వాసను పీల్చుకొని కాళ్ళని ఇలా ఉంచి ముందుకు వెళ్ళండి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడము సప్తము నెమ్మదిగా ఆ కుర్చీని కాళ్ళని ఫ్రీ చేసుకొని ఆ కుర్చీని దగ్గరగా జరపండి. కాళ్ళని ఎదురుగా ఆ కుర్చీలోకి వెళ్ళండి. నమ్మ వెనుక కుర్చీలో కూర్చోండి. కూర్చొని ఆసనాన్ని పైకి లేపి కిందకి నెమ్మదిగా చేతుల్ని కిందకి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తము నెమ్మదిగా ఎల్బోస్ని పైకి, భుజాలు నెమ్మదిగా కింద ముందుకి, ముంజేతుల్ని పైకి, శ్వాసని పీల్చుకొని వదిలేస్తూ నెమ్మదిగా కాళ్ళని నెమ్మదిగా పైకి ఫ్రీ చేస్తూ కాళ్ళని అలా ముందుకుంచి శ్వాసని పీల్చుకొని నెమ్మదిగా కాళ్ళని అలా పట్టుకొని ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడము సప్తము నెమ్మదిగా అలా పట్టుకొని నెమ్మదిగా పైకి నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేసుకొని శ్వాసని పీల్చుకొని నెమ్మదిగా కాళ్ళని ఎదురుగా ఉంచి చేతులను కింద ఉంచుకొని దండాసనం చేస్తూ లేపుతూ ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమం మళ్ళీ చేతుల్ని పట్టుకొని ఆసనాన్ని పైకి లేపి జార విడుస్తూ రెండు భుజాల మధ్యలో వేలాడేస్తూ డ్రాపింగ్ యువర్ ఎంటైర్ ట్రంక్ ఫ్రీయింగ్ యువర్ ఎంటైర్ సీట్ అండ్ శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా కిందకి
భుజాలని ఫ్రీ చేస్తూ కాళ్ళని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కాళ్ళని కొంచెం పైకి అలా ముందుకు వెళ్ళి అలా నుంచి నడుముని వదులుగా చేస్తూ ఫ్రీ చేస్తూ కొంచెం కుర్చీని ఎదురుగా జరిపి యాంకిల్ని లాక్ చేసి మోకాన్ని లోనకుంచి కుర్చీని ఎదురుగా ఉన్న కుర్చీని ముందుకి వెనక్కి యువర్ ఫీట్ అప్వర్డ్ యువర్ నీస్ ఇన్సైడ్ ఇన్హేలింగ్ ఎగ్జిహేలింగ్ అండ్ జెంట్లీ హోల్డింగ్ యువర్ చైర్ హియర్ అండ్ ఫ్రీ యువర్ లెగ్స్ హియర్ లిఫ్ట్ ఇట్ అండ్ గోయిన్ టు ద ఫ్రంట్ అండ్ ఇన్హేల్ అండ్ ఎగ్జిహేల్ ఇన్హేల్ ఎగ్జిహేల్ ఇన్హేల్ ఎగ్జిహేల్ ఇన్హేల్ ఎగ్జిహేల్ ఆసనాన్ని ఫ్రీ చేసుకోండి. నెమ్మదిగా ఆసనాన్ని కింద తీసుకురండి. భుజాలని ఫ్రీ చేయండి. నెమ్మదిగా కాళ్ళని వదులుగా చేస్తూ ఫ్రీ చేస్తూ కాళ్ళ కిందకి మోకాళ్ళని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా అదే కాళ్ళని కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ కాళ్ళని నెమ్మదిగా అలా ముందుకు వెళ్ళి కుర్చీలోకి వెళ్ళి ఎదురుగా వెనక కుర్చీని కొంచెం వెనక్కి జరుపుకొని నెమ్మదిగా అలా వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి నడుముని పైకి ఎదురుగా ఉన్న కుర్చీని పైకి లేపుకోండి. కావాలంటే ఇలా లేపితే నడుము ఫ్రీ అయిపోతుంది. ఎదురుగా ఉన్న కుర్చీని లేపండి కావాలంటే. ఏకం ద్వేను ద్రేను చతురం పంచమ షడము సప్తము ఏకం ద్వేను ద్రేను చతురం పంచమ షడము సప్తము. ఎదురుగా ఉన్న కుర్చీని అలా పైకి లేపి వెనక కాళ్ళ మీద ముందు కాళ్ళని పైకి లేపి నెమ్మదిగా ముందుకు వెళ్ళండి. నెమ్మదిగా చేతుల్ని నెమ్మదిగా బయటికి నెమ్మదిగా కుడి చేయి లోపలికి నుంచి బయటికి నెమ్మదిగా ఎడమ చేయి బయటికి ఆసనాన్ని ముందుకి నెమ్మదిగా ఫ్రీ చేసుకొని చేతుల్ని నెమ్మదిగా నడుము మీద ఉంచుకొని శ్వాసని పీల్చుకొని వదిలేస్తూ మళ్ళీ వదులుగా చేసుకోండి. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుని ఎదురుగా కుర్చీని పట్టుకొని ముంజేతుల్ని వెనక్కి ఆనించి కుర్చీలో నెమ్మదిగా వెనక్కి జరిగి భుజాలని ఫ్రీ చేస్తూ ముందుకి వెనక్కి ఫ్రీ చేస్తూ నెమ్మదిగా వెనక్కి జరుగుతూ వెనక కుర్చీలోకి నెమ్మదిగా వెళ్ళి నెమ్మదిగా వెళ్ళి మళ్ళీ ఆ కుర్చీలో ఉంచి కాళ్ళని కిందకు ఉంచి భుజాలని ఫ్రీ చేసుకుని సో నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఎదురుగా ఉన్న కుర్చీలోకి వెళ్ళి కాళ్ళని అలా ఫ్రీ చేసుకొని ఈ కుర్చీ ఎనఫ్ డిస్టెన్స్ ఉంచుకొని నెమ్మదిగా అలా చేతుల్ని అలా వెనక్కి అలా చేతులు వెనక్కి వేలాడేస్తూ శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ ఏకం ద్వేను త్రేను చతురం పాదాలని కింద ఆనించండి. చతురం మంచమ షడము సప్తము ఎదురుగా ఉన్న కుర్చీలోకి వెళ్ళండి. పాదాల దగ్గరగా జరుపుకొని మోకాల్ని ఫ్రీ చేయండి.